Hello students, welcome to Karthikeya IAS Academy YouTube channel. Today's topic for daily quiz Telugu medium is Indian history. Question number 1. Vishnu Kundinulu Airport Chesina Gatikalu Ante Emiti. Option 1. Vartaka Kendralu. Option 2. Odarevu Kendralu. Option 3. Vidya Kendralu. Option 4. Pannulu. ఆన్సర్ 3. సంస్కృత భాషలో బోధించే విద్యా కేంద్రాలను ఘటికలు అంటారు. తెలుగు నేలలో విష్ణు కుండినలు వీటిని ప్రథమంగా ఏర్పాటు చేశారు. భాషా సాహిత్యంను వీరు ప్రోత్సహించారు. ఘటికలలో వేదాల అధ్యయనం కీలకమైనది. 2. క్వశ్చన్. త్రివర నగర భవనగత సుందరి హృదయ నందన అనే బిరుదు ఉన్న విష్ణుకుండిన రాజు ఎవరు? ఆప్షన్ 1 రెండో మాధవ వర్మ. ఆప్షన్ 2 మొదటి గోవింద వర్మ. ఆప్షన్ 3 రెండో విక్రమేంద్ర వర్మ. ఆప్షన్ 4 రెండో ఇంద్రవర్మ. ఆన్సర్ 1. పాలమూరు శాసనం ప్రకారం రెండో మాధవ వర్మకు ఉన్న బిరుదు ఇది. త్రివర నగరం నర్మదా నదిపై ఉన్న జబల్పూర్ సమీపంలోని త్రిపురి అని కొందరి అభిప్రాయం. రెండో మాధవ వర్మ కాలాన్ని విష్ణుకుండిల పాలనా చరిత్రలో స్వర్ణయుగం అంటారు. క్వశ్చన్ నెంబర్ 3. ఉత్పత్తి పిడుగు అనే లేఖనం ఎక్కడ లిఖించారు? ఆప్షన్ 1 మొగల్రాజపురం. ఆప్షన్ 2 భైరవకోన. ఆప్షన్ 3 ఉండవల్లి. ఆప్షన్ 4 గుమ్మడిదుర్రు. ఆన్సర్ 3. విష్ణుకుండినుల కాలంలో మొగల్రాజపురంలో 5 గుహలు ప్రాధాన్యత పొందాయి. అందులో అర్ధనారీశ్వరమూర్తి విగ్రహం ఉంది. భైరవకోన 8 గుహలు కలిగిన శివాంకిత ప్రాంతం. కొండవల్లిలో అనంత శయన సాయి విగ్రహం ప్రాధాన్యత పొందింది. గుమ్మడిదుర్రు ప్రముఖ బౌద్ధ క్షేత్రం. క్వశ్చన్ నంబర్ 4. భైరవకోనలోని 8 గుహలు ఏ దేవునికి అంకితం చేశారు? ఆప్షన్ 1 విష్ణువు. ఆప్షన్ 2 ఇంద్రుడు. ఆప్షన్ 3 బ్రహ్మ. ఆప్షన్ 4 శివుడు. ఆన్సర్ 4. భైరవకోనలో విష్ణుకుండినులు 8 గుహలను తొలిపించారు. ఇవి అన్నీ శివునికి అంకితం చేశారు. ఇక్కడే త్రిముఖ దుర్గ విగ్రహం కూడా ఉంది. కుంభ శీర్షాలతో ఉన్న సింహపాద స్తంభాలు ఉన్నాయి. కాపాలికులకు ఈ ప్రాంతం రెండో కేంద్రం. శ్రీశైలం మొదటిది. క్వశ్చన్ నంబర్ 5. భూతగ్రహస్వామి అని ఏ దేవునిని అంటారు? ఆప్షన్ 1 వినాయకుడు. ఆప్షన్ 2 యమధర్మరాజు. ఆప్షన్ 3 బ్రహ్మదేవుడు. ఆప్షన్ 4 పరమేశ్వరుడు. ఆన్సర్ 2. విష్ణుకుండినుల కాలంలో యముడిని భూతగ్రహ స్వామి అని పిలిచేవారు. వినాయకుడిని దంతముఖ స్వామి అని వ్యవహరించారు. తర్వాత బ్రహ్మను పద్మసంభవుడు అని, పరమేశ్వరుని అర్ధనారీశ్వరుడు అని అంటారు. వివిధ కాలాల్లో ఈ పేర్లతో దేవుళ్లను పిలిచేవారు. క్వశ్చన్ నంబర్ 6. విష్ణుకుండినులు తమ రాజ్యంను దేనితో పోల్చుకున్నారు? ఆప్షన్ 1 పాంచజన్యం. ఆప్షన్ 2 కట్వాంగం. ఆప్షన్ 3 కౌస్తుభం. ఆప్షన్ 4 స్వస్తిక్. ఆన్సర్ 3. కౌస్తుభం అనేది మహావిష్ణువు రత్నం. ప్రపంచంలో అత్యంత విలువైనదిగా పేర్కొంటారు. కట్వాంగం శివుని ఆయుధం. పాంచజన్యం శ్రీకృష్ణుని శంఖం. స్వస్తిక్ సర్వాభివృద్ధికి సంకేతం. క్వశ్చన్ నంబర్ 7. విష్ణుకుండుల రాజ్యాన్ని అంతం చేసిన పశ్చిమ చాళుక్య రాజు ఎవరు? ఆప్షన్ 1 మొదటి పులకేశి. ఆప్షన్ 2 మంగళేశు. ఆప్షన్ 3 రెండో పులకేశి. ఆప్షన్ 4 రవికీర్తి. ఆన్సర్ 3. చివరి విష్ణుకుండిన రాజు అయిన మంచన భట్టారకుడిని ఓడించి క్రీస్తు శకం 624లో రెండో పులకేశి ఆ రాజ్యాన్ని ఆక్రమించాడు. తర్వాత తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడికి ఆ రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యమే వేంగి సామ్రాజ్యంగా అభివృద్ధి చెందింది. క్వశ్చన్ నంబర్ 9. గజదళాధిపతిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 హస్తికోస. ఆప్షన్ 2 వీరకోస. ఆప్షన్ 3 స్కందావారం. ఆప్షన్ 4 గుల్మిక. ఆప్షన్ 1 హస్తి అంటే ఏనుగు లేదా గజరాజు. ఈ రకమైన దళాన్ని హస్తికోస అని పిలుస్తారు. ఏనుగుల దళం యుద్ధ సమయాల్లో అత్యంత కీలకమైన దళం. వీరకోస అంటే పదాతి దళం. స్కందావారం అంటే శాతవాహనుల కాలం నాటి తాత్కాలిక సైనిక శిబిరం. గుల్మిక అంటే సరిహద్దు రక్షణాధికారి అని శాతవాహనుల కాలం వివరాల ద్వారా తెలుస్తుంది. క్వశ్చన్ నంబర్ 9.
సాలంకాయన రాజు హస్తివర్మ కాలంలో వేంగిపై దండెత్తిన గుప్తరాజు ఎవరు? ఆప్షన్ 1 శ్రీగుప్తుడు, ఆప్షన్ 2 మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ 3 సముద్రగుప్తుడు, ఆప్షన్ 4 భానుగుప్తుడు. ఆన్సర్ 3. అలహాబాద్ శాసనం ప్రకారం గుప్తరాజు సముద్రగుప్తుడు తన దక్షిణ దిగ్విజయ యాత్రలలో భాగంగా వేంగిపై దండెత్తాడు. ఈ శాసనంను హరిసేనుడు రచించాడు. గోదావరి నదీ ప్రాంత విషయాలు ఈ శాసనంలో ఉన్నట్లు తెలుస్తుంది. క్వశ్చన్ నంబర్ 10. చిత్ర రథస్వామి పాదభక్తులము అని చెప్పుకున్న రాజులు ఎవరు? ఆప్షన్ 1 విష్ణుకుండినులు, ఆప్షన్ 2 ఇక్ష్వాకులు, ఆప్షన్ 3 శాతవాహనులు, ఆప్షన్ 4 సాలంకాయనులు. ఆన్సర్ 4. శాలంకాయనుల ఆరాధ్య దైవం చిత్ర రథస్వామి. ఈ దైవ స్వరూపమును సూర్యుడు అని, కొందరు శివుడు అని వ్యవహరిస్తున్నారు. శాలంకాయన అంటే నంది అని అర్థం. టాలమీ లాంటి విదేశీయులు వీరిని గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. థ్యాంక్ యూ. న్యూ బ్యాచెస్ ఆర్ స్టార్టింగ్ ఫర్ సివిల్స్ అండ్ గ్రూప్స్. విజిట్ అవర్ అకాడమీ ఫర్ ఏ ఫ్రీ డెమో క్లాస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్.